సురేంద్ర మీరు మాట్లాడిన వాటి అన్నిటికీ ఒక టూ మినిట్స్ నేను చెప్తా మీరు అప్డేట్ అవ్వండి ప్లీజ్ అప్డేట్ అయితే పార్టీకి మంచిది మీకు మంచిది ప్ర ప్రభుత్వానికి కూడా మంచిది చెప్పండి సార్ రెండు రాష్ట్రాల మధ్య వివాద సమస్యల వివాదాల పరిష్కారాన్ని చేసిన కమిటీ పరిధిలోకి ప్రత్యేక హోదా రాదు వెనుకబడిన జిల్లా నిధులు రాదు అన్నారు సురేంద్ర మోహన్కి తెలిసినటువంటి నాలెడ్జ్ ఈ దేశ అంతర్గత భద్రతను కాపాడే హోంమంత్రిత్వ శాఖ తెలియకపోవడం సిగ్గుతో చచ్చిపోవడం బెస్ట్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడికి తెలిసినటువంటి పరిజ్ఞానం ఈ దేశాన్ని పాలించే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీకి తెలియదు పెట్టేశారు ఓకే ఇది ఎవరు అధికారులు ఇవ్వాలి వివరణ అంటున్నారు తప్పు చేస్తే అధికారులు వివరణ ఇవ్వాలి సియాచిన్ గ్లేషియర్లో సరిహద్దుల్లో సరైన షూస్ లేక తుపాకులు లేక యుద్ధం చేసి అమరవీరులై దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు క్రెడిట్ మాత్రం ప్రధానికి ఇచ్చేయాలి దేశ సరిహద్దుల్లో కాల్పులకు గురైన సై సైనికులు చేసే పోరాటం అంతా ప్రధాని ఢిల్లీలో ఉండి చేయించినట్టు ఇక్కడ అధికారులు తప్పు రాస్తే తప్పు అధికారులది వాళ్ళు వివరణ ఒకటి రెండు తమరు చెప్పినట్లుగా వెనుకబడిన జిల్లాలకి యాభై కోట్ల నిధులు అన్నారు చూడు ఇది బండ బూతు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పింది ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేసింది బుందేల్ఖండ్ తరహా కేబీకే తరహా ప్యాకేజ్ ఏడు జిల్లాలకి వెనుకబడిన జిల్లాలకి ఈ దేశంలో నూట పది జిల్లాలకి ప్రతి సంవత్సరం యాభై కోట్లు ఇస్తారు నూట పది జిల్లాలు రాష్ట్రాన్ని విభజించినందుకు ఏడు జిల్లాలకి కేబీకే తరహా ఇస్తాన్న ప్యాకేజ్ యాభై కోట్లు కాదు దేశంలో నూట పది జిల్లాలకి ఇచ్చే యాభై కోట్లు కాదు విభజించినందుకు నష్టపోయిన జిల్లాలకి ఇస్తానది కేబీకే తరహా ప్యాకేజ్ కేబీకే తరహా బుందేలకన్ తరహా ప్యాకేజ్ అంటే ఏంటో తెలుసా వినండి మీరు మాట్లాడడం సేపు నేను మాట్లాడలేదు ప్లీజ్ మీరు మాట్లాడడం సేపు నేను మాట్లాడలేదు ప్లీజ్ మీరు మాట్లాడడం సేపు నేను మాట్లాడలేదు ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి మీరు మాట్లాడడం సేపు నేను మాట్లాడలే నేను పిచ్చోనే ఎన్లా మీరు చెప్తున్నాను సార్ నేను పిచ్చోనే ఎన్లా రాసుకున్నా నేను రాసుకున్నా నేను రాసింది కూడా చెప్తా మళ్ళీ చెప్పండి కేపీకే తరహా బుందేల్ఖండ్ తరహా వివరణ ఏంటో తెలుసా నేను కూడా అదే చెప్తున్నాను దేశానికి సంబంధించిన ఆ జిల్లా యొక్క విస్తీర్ణం ఆ జిల్లా జనసాంద్రత ఆ జిల్లాలో పేదరికం వీటన్నిటి నేపథ్యంలో ఇచ్చే ప్యాకేజ్ ఎన్ని వేల కోట్లు అవుతాయో తెలుసా యాభై కోట్ల జనం సురేంద్ర మోహన్ మీకు నాలెడ్జ్ లేకపోతే నాకు లేదని అనుకోవద్దు ప్లీజ్

మీరు చెప్పారు ఇక యూసీల గురించి అరే ఆగండి సార్ మీరు మాట్లాడిన దానికి నేను వివరణ ఆగండి అంటున్నా ఆగండి యూసీల గురించి చెప్తున్నారు మీరు యూసీలు ఇచ్చారా లేదా అని గత ప్రభుత్వంలో చివరిలో విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో అడిగితే గౌరవ మంత్రులు చెప్పారు యూసీలు ఇచ్చారు సాటిస్ఫాక్టరీ పూర్తిగా సంతృప్తి చెందుతున్నాం యూసీలు ఇచ్చారు అని రాశారు ఒకటి రెండు నేను చెప్తున్నా అప్పుడు ఇప్పటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పటితో సహా ఇప్పటి వరకు ఏడు వేల కోట్ల రూపాయలకి బిల్లులు ఇప్పటికీ యూసీలు రాలేదని పార్లమెంట్లో ప్రకటన ఏం చేస్తారు దీనికి ఎవరు చెప్తారు సమాధానం గుజరాత్ న్యూస్లో కూడా ఆపేశారా తమాషా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే బ్రేక్ తీసుకోండి